దేవునామానికి మహిమ కలుగును గాక విడువని కృపాని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ కే సుభాష్ చంద్ర బోస్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్న ఎడబాయడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు తన భక్తుడి ద్వారా మనకిస్తున్న వాగ్దానం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్న ఎడబాయడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అలనాడు దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి కానాను అనే ఒక ప్రాంతానికి, వాగ్దాన దేశానికి నడిపించే క్రమంలో అరణ్యములో మోషే చనిపోయాడు. మోషే చనిపోయే ముందు ఆయన 5 గ్రంథాలు రచించాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ఆయన రచించాడు. ద్వితీయోపదేశ కాండాన్ని 2వ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ద్వితీ అనే మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 2వ కాండం. గమనించండి, ఈ 2వ పుస్తకం, ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే, ఏదైతే వారి యొక్క ప్రయాణాల్లో ఏదైతే వారి మధ్య జరిగినవో ఆ విషయాలు మళ్ళీ తిరిగి ఎత్తి మోషే ఈ యొక్క గ్రంథంలో రాస్తున్నాడు. అందుకని ద్వితీయోపదేశ కాండం అన్నారు. 2వ పుస్తకం. ఇంతకుముందు ఏదైతే మనం చదువుతూ వస్తామో, అది నిర్గమకాండం, లేవియా, సంఖ్యాకాండాలు, ఏదైతే వారి జీవితంలో వారి ప్రయాణాల్లో జరిగినవో, మోషే తన యొక్క చివరి దినాల్లో ఇక చనిపోయే ముందుగా ఆ విషయాలు మళ్ళీ తిరిగి వారికి రాస్తూ ఉన్నాడు. ఈ 31వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మోషే గురించి మనం చూసినట్లయితే, మోషే అంటున్నాడు కదా, ఇస్రాయిల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్ల నేను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చి చూపు వచ్చునుండలేను, యెహోవా యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చును, నీ దేవుడని యెహోవానికి ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు, యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువాని ముందుగా దాటిపోవును, యెహోవా నశింపచేసిన అమోరియల రాజులైన సీహోనుకును ఓగునకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించు, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడిని దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను నడబాయడు. హల్లెలూయా. మోషే వృద్ధాప్యంలో ఉన్నాడు. మోషే చెప్తున్నాడు దేవుడు అన్న యోర్దాను దాటకూడదని చెప్పాడు. కాబట్టి నేను ఇక మీ ముందు నడవలేను, అయితే దేవుడు నా తర్వాత యెహోషువా అనే నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యెహోషువా మీ ముందు నడుస్తాడు, యెహోషువా మిమ్మల్ని నడిపిస్తాడు, యెహోషువా మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాడు. మీ ముందర శత్రువులకి ఇంతకుముందు ఏ కార్యమైతే దేవుడు చేశాడో, ఎలా అయితే వారిని నశింపజేశాడో, ఎలా అయితే శత్రువుల మీద మీకు విజయాన్ని ఇచ్చాడో, అలాగే దేవుడు ఇంకా ముందున్న శత్రువులందరినీ కూడా అలాగే దేవుడు వారి పట్ల చేస్తాడు. 4వ వచనం అంటున్నాడు కదా, అమోరిల రాజులైన సీహోనుకును ఓగునకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారమే ఈ జనులకు కూడా ఆయన చేస్తాడు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు అనే విషయాన్ని ఇక్కడ మోషే చెబుతున్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. శత్రువును చూచి మనము ఏమాత్రం కూడా దిగులు పడకూడదు. ఎందుకంటే మన ముందర నడిచేవాడు అలనాడు ఇశ్రాయేల్ ప్రజల ముందు నడిచిన వాడు దేవుడే. మోషే ఉండొచ్చు, యెహోషువా ఉండొచ్చు, మరొక దైవజనుడు ఉండొచ్చు, కానీ వారు ముందర నడిచింది ఎవరంటే దేవుడే నడిచాడు. ఈ రోజున మన ముందర కూడా దేవుడే నడుస్తున్నాడు. హల్లెలూయా. మన ముందర కూడా దేవుడే నడుస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, నేను గొర్రెలకు మంచి కాపర్ని, నేను వాటికి ముందుగా వెళ్తాను, వాటిని పేరు పెట్టి పిలుస్తాను, అవి నా స్వరము వినును. హల్లెలూయా హల్లెలూయా. గొర్రెల కాపరి నాయకుడు ముందుగా నడుస్తాడు. నాయకుడు ముందుగా నడుస్తాడు. నాయకుడు ప్రజల ముందుగా నడుస్తాడు. నాయకుడు ప్రజల ముందు నిలబడతాడు. నాయకుడు ప్రజలు నడిపిస్తూ ఉంటాడు. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను మీకు మాదిరికరంగా ఉన్నాను, మీరు నన్ను వెంబడించండి. నేను మాదిరికరంగా ఉన్నాను, నేను ఎలా నడుచుకున్నానో మీరు ఎలా నడుచుకోండి అని పౌలు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సోదరులారా, ఒకవేళ మీ జీవితంలో ఉన్న కలతలు సమస్యలను బట్టి దిగులు చెందుతున్నారేమో, శత్రువును చూసి భయపడుతున్నారేమో, ఆ శత్రువు వ్యాధి కావచ్చు, కష్టము కావచ్చు, అప్పు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వేదనకరమైన పరిస్థితులు కావచ్చు, దేవుడు అంటున్నాడు మీరు ఈ రోజున ఏ విషయంలో కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు, ఏ విషయంలో కూడా అధైర్య పడకూడదు. మీరు వారిని చూచి భయపడకూడి. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండి. ఆమేన్. యెహోవా నీ చేతికి వారిని అప్పగించను, నిబ్రమ కలిగి ధైర్యముగా నుండి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీ చేతికి వారిని అప్పగించను, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండుడి. ఈరోజు శత్రువుని మన చేతికి అప్పగిస్తాడు. ఎవరా శత్రువు? ఎవరా శత్రువు? అపవాది, సాతాను. దేవుని పిల్లలారా, యాకోబు గ్రంథకర్త చెబుతాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాది నిద్రించుడి, అప్పుడు వాడు మీ యద్ద నుండి పారిపోవును. ఈ రోజున దేవుడికి లోబడే జనాంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాట వినే జనాంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే జనాంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం గమనించాలి. ప్రభు అంటున్నాడు, యెహోవా నీ చేతికి వారిని అప్పగించను, నిబ్రహ్మ కలిగి ధైర్యంగా నుండి. ఈ మాటలు మోషే చెప్పాడు, కానీ మోషేకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని మాటలే మోషే తెలియజేస్తున్నాడు. క్రైస్త లోడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు శత్రువుని మన చేతికి అప్పగిస్తాడు. వాడి క్రియలు నాశనం చేస్తాడు. వాడి తలంపులు, వాడి ఉద్దేశాలు నాశనం చేస్తాడు. వాడి యొక్క ఎత్తులు నాశనం చేస్తాడు. వాడి యొక్క నడవడికను పాడు చేస్తాడు. వాడి తలంపులను నాశనం చేస్తాడు దేవుడు. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న ప్రతి వేదని దేవుడు తొలగిస్తాడు. అందుకనే యెహోవా నీ చేతికి వారిని అప్పగించను, నిబ్రహ్మ కలిగి ధైర్యంగా నుండి. భయపడకూడి, వారిని చూచి దిగులు పడద్దు. శత్రువుని చూచి మనం ఏమాత్రం కూడా దిగులు పడకూడదు. వాడి క్రియలను చూసి మనం ఏమాత్రం కూడా దిగులు పడకూడదు. ఎందుకంటే మనకి మన ధైర్యము దేవుడే గనక. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆమేన్. మనలో ఉన్నవాడిని మనము ఉపయోగించుకుంటే, మనలో ఉన్నవాడిని మనం గుర్తెరిగితే, మనలో ఉన్న దేవుణ్ణి మనము గుర్తెరిగి మనం బ్రతికితే శత్రువు యొక్క క్రియలన్నీ కూడా నాశనం అయిపోతాయి. శత్రువుకి మన మీద, మన ఇంటి మీద, మన కుటుంబం మీద వాడికి ఏమాత్రం కూడా అధికారము, అవకాశం ఎంత మాత్రం కూడా మనం ఇవ్వకూడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. యుద్ధములో దావీదికి తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు, దేవుని ప్రజలకు తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటుతూ ఉంటే, యోర్దాను దాటుతూ ఉంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కానాను నుండి లేకపోతే తండ్రి ఇంటి నుండి ఐగుప్తుకు వెళ్తూ ఉంటే యోసేపుకి దేవుడు
తోడుగా ఉన్నాడు. షడ్రకు మేషకు అబద్నగోలకి అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు. దానియేలుకి సింహాల గుహలో తోడుగా ఉన్నాడు. ఈ రోజున నీ ప్రతి సమస్యలో ఆయన నీతో ఉంటాడు. నీ ప్రతి కన్నీటిలో ఆయన నీతో ఉంటాడు. నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు శ్రమలో ఉంటే చూచి సంతోషించే దేవుడు ఆయన కాడు. ఆయన నీ ముందర నడుస్తాడు. నీతో కూడా ఆయన వస్తాడు. నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతో కూడా ఆయన వస్తాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. నీతో కూడా వస్తాడు. నీ కుటుంబంలో ఏది సరిచేయబడాలో, ఎవరు సరిచేయబడాలో దేవుడు వారి అందరినీ కూడా సరిచేస్తాడు. హల్లెలూయా. కఠిన హృదయాలు మాంస హృదయాలుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. పాపాత్ములు పుణ్యాత్ములుగా దేవుడు మారుస్తాడు. దేవుడు అసాధ్యమైన కార్యాలు ప్రతిదీ సాధ్యపరుస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సంపూర్ణంగా మారుస్తాడు. ప్రతి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అద్భుతాలు దేవుడు చేస్తాడు. మీ కుటుంబంలో ఏది అసాధ్యంగా కనబడుతుందో దాన్ని దేవుడు సాధ్యపరిచి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అందుకనే మీతో కూడా ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. ముది మీ వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుంటానని వాగ్దానం చేశాడు ఆయన. ఇదిగో నా అరచేతిలోనే నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు జలముల్లో పడి వెళ్ళినా, అగ్నిగుండా నడిచినా నేను నిన్ను విడవను. అవి నిన్ను నాశనము చేయవు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన దేవుడు మనతో వస్తున్నాడు. మన దేవుడు మన నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో భయపడకండి. శత్రువును చూచి భయపడకండి, అధైర్యపడకండి. ఈరోజున దేవుడే మీకు ధైర్యం ఇచ్చునుగాక. దేవుడే మీతో కూడా వచ్చునుగాక. దేవుడే మిమ్మల్ని నడిపించునుగాక. ప్రతి కష్టంలో కన్నీటిలో దేవుడే మీకు తోడుగా ఉండి మీకు ధైర్యం ఇచ్చునుగాక. ఈరోజున ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయ కాలశ్యంలో దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. ప్రార్థన చేయండి. ప్రతి దినము కూడా దేవుడు వాగ్దానముతో మనతో మాట్లాడుతున్నారు. దైవజుడు నేను చెప్పే మాట అండి తెలుసా, వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నప్పుడు దాన్ని మీ బైబుల్ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం దాని మీద చేయిబెట్టి మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు ప్రకటిస్తున్నాడో అన్ని వాగ్దానాలు కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని స్వతంత్రించుకోండి. ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాగ్దానం నా కొరకే నువ్వు ఇచ్చావు ప్రభువా, నాతో కూడా వస్తానని చెప్పావు, నా ముందర నడుస్తానని చెప్పావు, నాకు తోడుగా ఉంటానని చెప్పావు, నన్ను దిగులు పడొద్దు అంటున్నావు, నన్ను ధైర్యంగా ఉండమని చెప్తున్నావు. ప్రభువా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను ప్రభువా, నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కపరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుని చూచి భయపడవద్దు, వారిని దేవుడు నీ చేతికి అప్పగించును, నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం భక్తుడైన మోషే ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడే మీ ముందర నడిచేవాడు. దేవుడే ప్రతి పరిస్థితిని చక్కపరిచేవాడు. దేవుడే ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు. దేవుడే అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సాధ్యపరిచేవాడు. దేవుడే ప్రతి ఒక్కరిని కూడా నడిపించేవాడు. దేవుడే మన పక్షాన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. శత్రువుని చూచి మీరు ఏమాత్రం కూడా భయపడకండి. శత్రువు వాడిక క్రియలు దేవుడు నాశనం చేస్తాడు. వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాడిని మీద మనకి దేవుడు ధైర్యాన్నిచ్చి నిబ్రహ్మ కలిగిన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. వాడిని చూచి మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఏమాత్రం కూడా మన మీద జయించడానికి అవకాశం లేదు. వాడు మన మీద ఏమాత్రం కూడా అధికారము చలాయించడానికి వాడికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున వాగ్దానాన్ని నమ్ము. వాగ్దానాలు నమ్మండి. వాగ్దానాలు అయితే ప్రార్థన చేయండి. నీతో కూడా వచ్చేవాడిని దేవుడు యెహోవా. ఆయనే నీ ముందర నడిచేవాడు. ఆయనే ప్రతి పరిస్థితిని చక్కపరిచే దేవుడు. ప్రతి శత్రు కోట గోడను కూల్చేవాడు ఆయనే. స్తోత్రం రాజా. తండ్రి నీకు వందనాలు. ఆయన
ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. శత్రువుని చూచి మేమే మాత్రం కూడా భయపడక, దిగులుపడక, ధైర్యపడక నాయన ధైర్యముగా ఉండటకు ప్రభువుని కృప చూపించండి. వాడి క్రియలు నాశనము చేయమని ప్రార్థిస్తున్నాను. వాడి తలంపులు కోరికలు నాశనము చేయండి నాయన. వాడికి ప్రణాళికలు నాశనము చేయండి నాయన. వాడికి ఆలోచన చెడగొట్టండి ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి ఎంతమంది వాడు నాయన తన పట్టును పెట్టుకుంటున్నాడు, ఎంతమంది వాడికి హస్తాలలో ఉన్నారో ప్రభువ, వారందరూ యేసునామను విడిపించబడుదురు కాక ప్రభువ. సహాయం చేయండి, త్రాగుడు వ్యసనాల నుంచి విడిపించండి తండ్రి, వ్యభిచారం వేశ్యతనం నుంచి విడిపించండి నాయన, అక్రమ సంబంధాల నుంచి విడిపించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, లోక సంబంధమైన ప్రతి చర్య నుండి విడిపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అపవాది యొక్క ఉచ్చులో ఎంతమంది ఉన్నారో నాయన, ఎంతమంది ఉండి నాయన కుటుంబాలు పాడు చేస్తున్నారు నాయన, కుటుంబాలకు వేదనకరంగా ఉన్నారు తండ్రి, వారందరూ యేసు నామమును అపవాదిక హస్తం నుండి విడిపించబడుదురు కాక ప్రభువా, నీకు స్తోత్రాలు. కృప చూపించండి, మహిమను పొందుకోండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఈ దినమంతా ప్రభా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి, నీ సన్నిధి మాతో ఉంచండి నాయన, నీ సన్నిధి చేత మమ్మల్ని ఆవరింపచేయండి నాయన, నీ ప్రేమ చేత మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో నాయన, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ ఇరుకులు ఏ బంధువులు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో, వేదనలు ఉన్నాయో ప్రభువా, ప్రతి పరిస్థితిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము వ్యాపార ఉద్యోగాలు, చేతి పనులు, వ్యవసాయం నాయన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ప్రయాణాలు నీ కాపుదలు దాయిచేయండి. నీ సన్నిధిలో వారిని బలపరచమని కోరుచున్నాను. ఈ దినము వివాహ దినాలు తండ్రి, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రియులందరూ పక్షాన్ని ఉన్నతమైన కార్యాలు జరిగించి మీరే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కన్నీరు మీరు తుడవండి నాయన, శోధనల సమస్యలను తొలగించి ఈ దినమంతా ప్రభువా నీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా నేను మేము జీవించటకు మీ కృప చూపించి మీరే మహిమను పొందుకోమని, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఘనత మహిమా ప్రభువాని మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మా కొరకు దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్ గారు, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, వైకుంఠపురం, తెనాలి. మా ఫోన్ నెంబర్లు 9491691523, మరి ఒక నెంబర్ 8309198687. ఆర్ అడ్రస్ పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, మార్కాండేయ రోడ్, వైకుంఠపురం, తెనాలి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9491691523, 8309198687.